ఒకసారి అభ్యర్థుల ప్రకటన చేసిన తర్వాత అంతా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని సూచించారు మంత్రి కేటీఆర్ వ్యక్తిగత అభిప్రాయాలను పక్కన పెట్టి పార్టీ విజయం కోసం పని చేయాలన్నారు కల్వకుర్తికి చెందిన పలువురు బీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు ఒకసారి అభ్యర్థుల ప్రకటన చేసిన తర్వాత అందరూ కూడా మనకు ఆలోచనలు ఉండొచ్చు కల్వకుర్తిలో నలుగురికి నాలుగు రకాల ఆలోచనలు ఉండొచ్చు నాకు కావాలంటే టికెట్ నాకు కావాలని ఆలోచన ఉండొచ్చు కానీ ఉండదు ఒకటే బి ఫామ్ ఒకటే ఎమ్మెల్యే సీట్ నాలుగు ఎమ్మెల్యే సీట్లే తెలువు ఇదివరకు ఉండనట ఒకొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి ఇద్దరు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండురట ఇప్పుడు లేదు కాబట్టి ఉన్నదే ఒకటి ఆ ఒకటి పార్టీ చాలా ఆలోచనలు చేసి చాలా రకాల వడపోత కార్యక్రమాలు చేసి నిర్ణయం తీసుకుంటాం తీసుకున్న తర్వాత మన పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు ప్రకటించిన తర్వాత అందరం కూడా పక్కకు మన వ్యక్తిగత అభిప్రాయాలు వ్యక్తిగత కోరికలు వ్యక్తిగత ఆలోచనలు అన్ని పక్కకు పెట్టి కేసీఆర్ గారిని తిరిగి ముఖ్యమంత్రి చేసే క్రమంలో పార్టీ ఎవరిని నిర్ణయిస్తే వారిని బల్లగుద్ది డంకా బజాయించి గెలిచిపించుకొని రావాలి ఎందుకంటే అల్టిమేట్ గా పాలమూరులో రేపు 14 సీట్లలో జెండా బాతాలి పోయినసారి 13 గెలిచినాం ఒకటి పోయింది పోయినసారి 13 గెలిచినాం ఒక కొల్లాపురం పోయింది ఈసారి అట కాకుండా 14 గెలవాలి।